హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది ఎక్కువగా రైతులు ఉండే గ్రామం. అప్పటి వరకు పాడి పంటలతో ఉన్న గ్రామం అకస్మాత్తుగా ఏమైందో తెలియదు. వర్షాలు లేక దానితో పండించడానికి పంటలు, తినడానికి తిండి, కనీసం తాగడానికి నీరు కూడా లేవు. ఆ ఊరి జనాలంతా కరువు కాటకాలతో బాధపడుతున్నదే కాకుండా అనేక అంతు చిక్కని రోగాలు కూడా తయారయ్యాయి. ఆ పరిస్థితుల్లో వారందరూ ప్రభుత్వానికి సహాయం కావాలని ఎన్నో లేఖలు రాశారు. కానీ ఆ పరమశివుడు చేసిన లీలల వలన ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. మరి ఆ మహాశివుడు చేసిన అద్భుతాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాదు, ఆ మహాశివుని మహాభక్తులు కామెంట్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి. అది కేరళలోని పూవరియంబు అనే గ్రామం. ఏమైందో తెలియదు, కొన్ని రోజుల నుంచి ఆ గ్రామానికి దురదృష్ట దేవత తాండవమాడుతోంది. ఏం చేసినా ఫలితాలు రావడం లేదు. చిన్న పెద్ద ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా సహాయం కోరారు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన వారి జీవితాన్నే మార్చేసింది. అయితే ఒకరోజు ప్రొద్దున్నే ఊరంతటికి ఏదో ఆకాశంలోంచి కింద పడేట్టు శబ్దం వచ్చింది. ఆశ్చర్యంతో అందరూ పరుగెత్తగా ఆ ఊరి సముద్రం ఒడ్డున ఒక పెద్ద శివలింగం ఉంది. దానిని చూసిన అందరూ ఆశ్చర్యంతో సంతోష బాష్పాలను విడిచారు. ఇక మా సమస్యలన్నీ తొలగిపోతాయని ఎంతో సంతోషంగా ఆ శివలింగాన్ని ఆ ఊరిలో ఉండే హనుమంతుని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆశ్చర్యంగా ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరికి అంతా పాజిటివ్గా మారడం మొదలైంది. వర్షాలు కురవడం మొదలయ్యాయి, పంటలు పండుతున్నాయి. ఊరంతా 6 నెలలు తిరిగేసరికి పశుపక్షాదులచే కలకలలాడుతూ పచ్చని పంట పొలాలతో విలసిల్లింది. అది గమనించిన ఆ ఊరి జనమంతా ఇదంతా ఆ శివలింగం వలనే అని స్వయంగా ఆకాశం నుండి వచ్చిన మహాశివుని రూపమని భావించారు. ఈ మహాదేవుని లీలల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.